కిందటి సంవత్సరం 31st నైట్కి జాన్సన్ గారు లేరు, ఈ సంవత్సరం 31st నైట్కి కుమారుడు చందు లేడు, వచ్చే సంవత్సరం 31 నైట్కి ఎవరు ఉండకుండా పోతారో తెలియదు. మానవ జీవితం క్షణకాలం ఉండేది. ఈ మతం దానికి మనుషులు గర్వాలు, అహంకారాలు, బూతులు, గర్వం, అహంకారం, బూతులు, నిందలు, కష్టాలు, బాధలు ఎన్నెన్నో అనుభవిస్తారు, ఎన్నెన్నో చేస్తుంటారు. మీ అన్న జాన్సన్ అన్న వెళ్ళేప్పుడే 2007, చందు వెళ్ళి నెల కూడా ఏం కావలేదు కదా. ఏ క్షణాన ఎవరు వెళ్ళిపోతారో, భూమి మీద ఉన్నంతకాలం నమ్మకంగా ఉండండి దేవుడికి. దేవునికి నమ్మకంగా ఉండండి, ఎప్పుడైనా మనం మాయమైపోతాం. మొదటి రోజు హాస్పిటల్కి వెళ్ళిపోయారు చందుకి. సాయంకాలానికి సమాధి కార్యక్రమం జరిగిపోయింది. 3 రోజుల తర్వాత ఆదరణ సభ జరిగిపోయింది. చందుని మర్చిపోయాం. కన్నవాళ్ళు కానీ కట్టుకున్న వాళ్ళు కానీ, మిమ్మల్ని కన్నవాళ్ళు కానీ మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళు కానీ 2-3 రోజుల వరకు జ్ఞాపకం మర్చిపోతారు. ఏటో ప్రేమలు అంటారు, అనుబంధాలు అంటారు. అందుకే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను మీతో, ప్రతిరోజు మీరు దేవుని పనిలో ఉండండి, అది ముఖ్యం. ఎందుకంటే మనం వెళ్ళే కాలం ఏ క్షణానైనా సంభవించవచ్చు, ఎలాగైనా సంభవించవచ్చు. దేవుని పనిలోనైనా సంభవించవచ్చు, మీ స్వకార్యాలకు వెళ్ళినా సంభవించవచ్చు. అందుకంటే అనవసర ప్రయాణాలు పెట్టుకోకండి, అనవసరంగా తిరగడం చేయకండి. వీలైనంత వరకు మీ ఇండ్లలోనే ఉండి దేవుని గూర్చి పాడండి, ప్రార్థించండి, చదవండి. బాహ్య ప్రపంచంలోకి వెళ్తే మనసు చెడిపోయేవే తప్ప మనసును బాగు చేసేవేవి కనబడవు. ఓకేనైనా? అందువలన రేపు సాయంకాలం తరగతులు ఉండవు. రేపు ఉదయం ఆరాధన అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకొని రాత్రి వంట చేసుకొని భోజనాలు చేసి వేగంగా ఆరాధనకు వచ్చేయండి. దేవుడు మనల్ని నూతన సంవత్సరంలోనికి తీసుకువెళతాడు. రేపు నూతన సంవత్సరంలో ఎంతమందిని మళ్ళా పోగొట్టుకుంటామో మనకు తెలీదు. ఎవరుంటారో, ఎవరు వెళ్ళిపోతారో కూడా మనకు తెలియదు. అది ఆకస్మికం, ఊహించనిది. అందుకే ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి మనం. ఈ ప్రాణం బాగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది కదా, సిస్టమ్ ఎప్పుడు ఆగిపోద్దో తెలియదండి. ఫ్యాన్కి ఒక కాయిలే ఉంటుంది, అది కాలిపోయినా తెగిపోయినా ఆగిపోతుంది. లైట్కి ఒక ఫిల్మెంట్ మాత్రమే ఉంటుంది, అది కాలిపోతే వెలుగాగిపోతుంది. మనకు అలా కాదు. ఎన్నో ఆర్గాన్స్ ఉన్నాయి లోపల, మెదడు నుంచి గుండె దగ్గర నుంచి ఊపిరితిత్తుల దగ్గర నుంచి
జీర్ణాశయం దగ్గర నుంచి, కిడ్నీల దగ్గర నుంచి, కళ్ళు, ముక్కు, చెవులు, కనిపించే చేతులు, కాళ్ళు అన్నీ కొన్ని బయట ఉంటాయి, కొన్ని లోపలుంటాయి. బయట ఉన్నదానికి ఏదైనా ఆపదొస్తే వెంటనే చూసుకోగలం. శరీరంలో ఉన్న అవయవాలకి ఏ ఆపద పొంచి ఉందో మనం చెప్పలేం. ముఖ్యంగా రక్తనాళాలు గుండు నుండి పరిగెత్తే రక్తం నడినెత్తి నుండి అరికాల వరకు కూడా ప్రవహిస్తుంటుంది. ఈ నరాలలో ఎక్కడ గడ్డ కట్టినా మీరు తినే తిండి వలన కానీ, మీరు నిద్రపోకపోవటం వల్ల కానీ, మీరు విశ్రాంతి తీసుకోకపోవటం వల్ల కానీ ఎక్కడో దగ్గర కొడతాది. దాన్ని స్ట్రోక్ అంటారు. ఎంతవరకు డాక్టర్లు చచ్చిపోతున్నారు, గుండె డాక్టర్లే గుండె జబ్బులతో చచ్చిపోతున్నారు మంచి యవ్వన కాలంలో. మనకు దేవుడు దిక్కు. అందుకే ఎప్పుడు దేవుని నామస్మరణ, దేవుని నామస్మరణ. నా చిన్నప్పుడు బస్సు ఎక్కేటప్పుడు పాసింజర్లందరికీ కనబడాలని డ్రైవరు సీటుకి పైన మధ్యలో బస్సులో దేవునిని స్మరింపము అని ఉండేది ఒకటే బోర్డు. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు. అంటే బండిక్కరు ప్రయాణం వెళతాం, మనం వెళతామో వెళ్ళమో తెలీదు అని అర్థం. మీ శరీరంలో జీవం ఉన్నంతకాలం దేవునిని స్మరించండి. పాపాలు చేయటం కోసం ఆలోచించకండి, చేసిన పాపాలు పోవటం కోసం ఆలోచించండి. మీరు పాపాలు చేయకుండా ఉండలేరు, చేస్తారు, కానీ అవి పోవాలి. అవి ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోవాలి, ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు. అన్నం తిన్నప్పుడు, స్నానం చేసినప్పుడు, పండుకునేటప్పుడు, ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు తండ్రి నన్ను క్షమించు అని ఒక మాట అంటుంటాను. మీరు కూడా అనండి, మీరు కూడా ఆ మాట అనండి. అదొక్కటేనండి మనల్ని స్వర్గానికి తీసుకెళ్ళిపోయే ఏకైక మార్గం. సిలువలో దొంగ అడుగుతున్నాడు యేసుని, నన్ను జ్ఞాపకం చేసుకో అని. నేను పాపిని అన్నాడు. ఆలోచించి చెప్తాననలేదండి దేవుడు. అతడు ఎంత వేగంగా ఎందుకు అడుగుతున్నాడంటే, సిలువలో చనిపోకపోతే దొంగలు, అంటే ఎవరైనా యేసుప్రభుతో సహా సిలువలో చనిపోకపోతే ధర్మశాస్త్ర ప్రకారము అతనికి సిలువలో ఉంటుండగా కాళ్ళు విరగొట్టి చంపుతారు. బతుకున్నాడని దించేయడు, దించేయరండి. చచ్చిపోయినంత వరకు ముడుకుల మీద కొట్టేస్తారు. కనుక నేను సిలువ వేసేసారు మమ్మల్ని, ఇక మేము చచ్చిపోతాం. అది యేసుకి తెలుసు, దొంగలకి తెలుసు. లా లా చట్టం. ఎవరి చట్టం? దేవుని చట్టం. అది రోమీల చట్టం కాదు. రోమా చట్ట ప్రకారంగా యేసు చచ్చిపోలేదు. చాలామంది తప్పుగా చెబుతుంటారు.
ధర్మశాస్త్ర ప్రకారంగా సిలువ వేయబడతారు. లా గలతిపత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది, చూడండి ఒకసారి. గలతిపత్రిక 3వ అధ్యాయం పది, గలతిపత్రిక 3వ అధ్యాయం 10 మైక్ పెట్టి చదవడ్డాయి, మైక్ ఇవ్వండి, ఆయన చదివే వాళ్ళకి మైక్ ఇవ్వండి. స్వాతికి గలతి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనం. ఆత్మను గూర్చిన క్షమించండి, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి బ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద వ్రేలాడదీయాలి, చచ్చిపోవాలి. అప్పుడు మ్రాను మీదే చచ్చిపోవాలి, బతికుండగా దించరు, కాళ్ళు ఇరుగ్గొడతారు. చచ్చిపోకపోతే, సిలువలో చనిపోకపోతే, కండిషన్ బాగా వినాలి. సిలువలోనే చనిపోయాడు అనుకోండి, అప్పుడు కాళ్ళు విరగొట్టరు. యేసుక్రీస్తు సిలువలోనే చనిపోయాడు, అందుకే అతను అలా దించేశారు. కాళ్ళు విరగొట్టి చంపుతారన్న సంగతి దొంగకు తెలుసు. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా తండ్రి అని తన పాప ప్రక్షాళన తర్వాత అడిగాడు ఆ మాట. రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఆయన చనిపోవాలి, సమాధి చేయబడాలి, 3వ దినాన్ని లేపబడాలి, పెంతుకొస్తే పండుగ దినం రావాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలలలో అపొస్తలుల మీదకి రావాలి. అప్పుడు రాజ్యస్థాపన జరిగింది. యేసుప్రభు చనిపోయిన తర్వాత రాజ్యస్థాపన, క్రీస్తు 33లో. ఇవన్నీ కూడా ఫండమెంటల్ నాలెడ్జ్. ఇది మీకు తెలియాలి, ఎవరికి తెలియదండి ఇవి. మరి అంతవరకు దొంగడు బ్రతుకుంటాడా? బ్రతుకుంటాడు కదా, చంపేస్తారు కదా. మరిలోక పాపక్షమాపణ జరగకపోతే నరకానికి వెళ్ళిపోతాడు కదా. దొంగలు చాలా తెలివిగా ఆలోచిస్తారు కదండి, మీరు బాగా ఆలోచించండి. దొంగలు పోలీసుల కంటే తెలివైన వాళ్ళు. ఆ తెలివితేటలు దొంగల్లో ఉంటాయి, అవి క్రిమినల్ తెలివితేటలు అంటారు వాళ్ళని. ఆ తెలివితేటలతో ఆలోచించాడు, చంపేస్తారు నన్ను సిలువ మీద, మరి నేను చచ్చిపోతే ఏమైపోతాను అని భయపడిపోయి ప్రక్కనున్న యేసుని అడుగుతున్నాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అనగానే యేసుప్రభు కూడా ఆలోచించాడు, నేను రాజ్యంతో రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది, అంతే కదా, నేను చనిపోవాలి, సమాధి చేయబడాలి, 3వ రోజు మృత్యుంజయుడే లేవాలంటే నేను చనిపోయిన తర్వాత నేను వెంటనే పాతాళానికి వెళ్ళాలి. సృష్టి పుట్టినప్పటి నుండి మరణించిన పూర్వీకులందరికీ నేను కనబడాలి. నేను భూమి మీదకి వచ్చి నా ధర్మాన్ని నేను నెరవేర్చేశాను, రక్షణ సామ్రాజ్యం ప్రారంభించబడుతుంది,
అని చెప్పడానికి వెళ్ళాలి పరదేశికి. అక్కడికి వెళ్ళాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఆదాము నుండి నోవహు వరకు, ఇంకా మొదటి శతాబ్దంలో మరణించిన వారందరి కొరకు ప్రారంభం నుంచి వాళ్ళందరికీ కనబడ్డాడు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం, భూకాలమాన ప్రకారం, పాతాళలోక కాలమానం కాదు అది. శనివారం అర్ధరాత్రి దాటితే ఆదివారం, అర్ధరాత్రి దాటిపోయి ఆదివారం ఎంటర్ అయింది. మరి మూడో దినాన్ని లేవాలి కదా. సమాధిలోకి వచ్చాడు. మరియ ముట్టుకుపోయింది. ఆ శ్మశేసును పెట్టిన సమాధి దగ్గరికి ఆ తోటకు వచ్చింది. యేసును ముట్టుకోబోతానంటాడు. అమ్మా, నేను ఇంకా మా డాడీ దగ్గరికి వెళ్ళలేదు, పరలోకంలో ఉన్నాడు కదా ఆయన. కానీ ఆమె అడగలేదు, మరి ఎక్కడికి వెళ్ళారు దేవుడా అని అడగలేదు యేసుప్రభుని. అవన్నీ మీ డాడీ పిడి సుందర్రావే తీశాడు బయటికి, ఎవరికి తెలియదండి, చచ్చిపోగానే పరలోకానికి వెళ్ళిపోయాడంటారు. అమ్మా, ఇంకా నేను నీ తండ్రి నా తండ్రి యొద్దకు ఎక్కిపోతున్నాను, ఎక్కిపోతున్నాను, పాతాళానికి దిగిపోతున్నాను. సింహగర్జనలో రాశాను పాఠం అది, సరిగ్గా చదవటం లేదు ఎవరు. నేను వెళ్ళి తండ్రికి కనబడి వచ్చేస్తాను, 40 రోజులు ఉంటాను మీ దగ్గర, భూమి మీదే అందరికీ కనబడను, కొందరికే. ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను, అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు వచ్చి రాజ్య ప్రారంభాన్ని చేస్తాడు. ఇంత జరగవలసిన మ్యాటర్ ఉంది కనుక దొంగను చూసి, అంతవరకు నువ్వు ఉండవు, ఈలోగా మిస్ అయిపోతే నరకానికి పోతావు నువ్వు, ఆఖరి క్షణాల్లోనైనా క్షమాపణ కోరుకుంటున్నావు కదా నువ్వు, నిన్ను నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అంటే నరకానికి వెళ్ళిపోతానన్న భయంతో చావుకి కొన్ని క్షణాల ముందు ఎంత ఎలర్ట్ అయ్యాడో చూసారా దొంగడు, అది ఆడి తెలివితేటలు. మీరు ఎలర్ట్ అవ్వడానికి ఎంత టైం ఉంటుంది, మీరు ఎలర్ట్ అవ్వటానికి ఎంత టైం కావాలి చెప్పండి, ఎలర్ట్ అవ్వటానికి ఎంత టైం కావాలి? ఒక క్షణం చాలు, ఒక క్షణం. బాత్రూంకి వెళ్తున్నాను తండ్రి, నన్ను క్షమించు అని అడుగుతాను. బాత్రూంలో నుంచి వస్తాను తండ్రి, నన్ను క్షమించు అని అడుగుతాను. భోజనం దగ్గర కూర్చుంటాను, భోజనం గురించి ప్రార్థన చేసే అది మామూలే, కానీ ప్రతి ప్రార్థనలో నేను ఇంట్లో ఉన్నప్పుడు వాడే మొట్టమొదటి పదం నా తండ్రి నన్ను క్షమించండి. అలర్ట్. మన అప్పుడప్పుడు బలైన న్యూస్ వింటాం, సడన్ షాకింగ్ న్యూస్. మనం చూసారు కదా, హోటల్లో ఆర్డర్ ఇచ్చాడు, హోటల్స్ వచ్చి ఆ టేబుల్ మీద పెట్టాడు సప్లయరు, కుర్చీలో కూర్చున్నాడు, తినటానికి కుర్చీలో కూర్చున్నాడు, తినటానికి లేడు. మీరు చూసారు అది, క్షణాల్లో జరుగుతాయి ఇవన్నీ. చావు అన్నది క్షణాల్లో జరిగినప్పుడు ఆ క్షణాల కంటే వేగంగా నీ పాప క్షమాపణ జరగాలి. అలర్ట్. మీకు అసలు భయం ఉందండి? ప్రసంగం వినేస్తారు, హ్యాపీగా వెళ్ళిపోతారు, చక్కగా మాట్లాడుకుంటారు, భార్య భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు కుటుంబంగా కూర్చుంటారు, టీవీ ముందు ఏదో చూస్తే చూస్తారు, లేకపోతే లేదు. ఆ తర్వాత ఆవల్యంతులతో మంచం మీదకి పోతారు, పడుకుంటూ పోతారు. అలర్ట్ ఏది? ఈ మధ్యలో సంభవిస్తుంది.
నరకానికి పోతావు. దొంగవాడుకున్న అలర్ట్ మనకు లేకపోతే మనకంటే దొంగోడు గొప్పోడు కదా. అలర్ట్ అప్పుడు యేసు అన్నాడు, నా రాజ్యంలోకి నిన్ను తీసుకెళ్ళే టైం లేదు. నా తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాలంటే నేను ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళా వస్తాను రెండో రాకడ. అంటే యేసు వెళ్ళిపోయి 2024 రేపటికి, 23 కంప్లీటే, 2024 వెళ్తాం రేపటికి. యేసు వెళ్ళిపోయి 2023 అయింది, రేపు రాత్రి 12 ఇప్పటికి వచ్చి రాలేదు. బైబిల్లో చూస్తే ఇదిగో త్వరగా వచ్చిస్తున్నాను, ఇదిగో త్వరగా వచ్చిస్తున్నాను, ఇదిగో త్వరగా వచ్చిస్తున్నాను. త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తున్నాను అన్నవాడికి 2023 అయింది త్వరగా. నీ జీవితకాలం 60 ఏళ్ళు 50 ఏళ్ళు కనుక త్వరగా అంటే నీకు అర్థం కాదు. దేవునికి జాన్సన్ గారు, అది ప్రసన్న బాబు గారు రాసిన పాటలో 1000 ఏళ్ల పాట, 1000 ఏళ్ల పాట. జాన్సన్ మరణం తర్వాత మళ్ళా అలాంటి లిరిక్ ప్రసన్న బాబు రాశాడంటే నేను వండర్ అయిపోయా. వేళ కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాను. నాకు జాన్సన్ గుర్తొచ్చాడు. వాడు వెళ్ళిపోయాడనే బాధ ఆ రోజు నుంచి నాకు తగ్గిందండి. అమ్మయ్యా మరొకడున్నాడు అనిపించింది. వెయ్యి సంవత్సరాలు దేవునికట ఓన్లీ 1 డే, 24 hours a day. అంటే ఇప్పుడు దేవుడికి యేసుప్రభు వెళ్ళి 2023 అయిందంటే 24 గంటలు 2 రోజులు, ఇది 1/4 డే, 1/5 డే కంటే చాలా తక్కువ, చాలా చిన్నది. 2 రోజులు చిన్న కాలం అయింది, కొన్ని గంటల కాలం అయింది యేసు వెళ్ళి. వాళ్ళకి ఆత్మల లోకంలో వాళ్ళకి ఆయుష్కాలం కదా, అది సుదీర్ఘమైన ఆయుష్కాలం. భూమి మీద జరిగేవి జరుగుతూనే ఉంటాయి, ఆయన అలా చాలా అల్లరి చిల్లరగా జరిగిపోతూ ఉంటుంటాయి. ఆ పాట రెడీ చేస్తేనైనా ఒకసారి వినాలని మళ్ళీ నాకు ఆశగా ఉంది. అప్పుడే యూట్యూబ్లో పెట్టేశారు మన పిల్లల బిట్స్ అన్నీ, చాలా బాగుంటుంది. నా కళ్ళంటి నీళ్ళు వచ్చాయి. నా కొడుకు నా తల పట్టుకొని ఓదార్చాడు. ఇంకా వాడు వెళ్ళిపోయాడు, ఎవరున్నారు నాకు అని బాధలో ఉన్నాను. దేవునికి 1000 ఏండ్లు ఒక దినంగానే పరిగెట్టిపోయింది. యేసు వెళ్ళిపోయి 2 రోజులు చిల్లరైంది. లోకంలో ప్రేమలు, మమతానురాగాలు, వీళ్ళ ఆనందాలు, వీళ్ళ కలయికల గురించి ఆలోచించుకుంటున్నారే తప్ప దేవుడు వాళ్ళకి ఇచ్చింది ఆయుష్కాలాన్ని మర్చిపోయారు. ప్రేమలు, కన్నీళ్ళు, ప్రేమికులు దూరం అవటం, బాధలు, ఎలా చిక్కడిపోయారు చూసారు ఈ కాలంలో వాళ్ళు. కానీ దొంగవాడు కాలాన్ని గుర్తించాడు. ఒక క్షణం చాలు ఈరోజు నేను పరదేశికి వెళ్ళిపోతాను అనుకున్నాడు, తెలుసుకున్నాడు. ఏమండి, ప్రేమికులు తెలుసుకోలేదు. అందుకే నేను అందరితో చెప్తాను, పిల్లలందరితో ప్రేమించండి, ప్రేమించుకోండి.
సంతోషంగా ఉండండి, ఆనందంగా కాలం గడపండి, అలర్ట్గా ఉండండి. మంచం పరిసేవే పడుకుందాం అంటాడు ప్రతి భర్త. భర్తతో భార్య ఉంటుంది, బెడ్రూమ్ సిద్ధమైపోయిందండి అంటుంది, అంటే రండి పడుకుందాం అని. బైబిల్ అంటుంది ఒకరు మంచం మీద ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు. ఆ దినమట నీ మరణ దినం ఎలా ఉంటుంది? ఇద్దరు ఒకసారి జోడీగా వెళ్ళరు, ఆత్మహత్య చేసుకుంటేనే తప్ప. ఒకరు మంచం మీద పండుకొందురు, ఆ దినమున ఇద్దరు మంచం మీద ఉంటే ఒకరు ఉండిపోతారు, ఒకరు వెళ్ళిపోతారు. ఎక్కడుందమ్మా మైక్ ఇవ్వండి ఆయన. మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనం 40వ వచనం చదువమ్మా. ఆ కాలమున, ఆ కాలం ఇద్దరు పొలములో ఉన్న మరణకాలం, నువ్వు నిద్రపోయే కాలం, నీ స్లీపింగ్ టైం. మీరు 2 గంటలు నిద్రపోతారు. నాకు తలనొప్పి వస్తే నాకు తల తిరుగుతుంది, హెడ్ ఇంజురీ అయిందని. 3 సార్లు హెడ్ ఇంజురీ అయింది నాది. హెడ్ ఇంజురీ అంటే సైడ్ నుంచి ఏం కాదండి, డైరెక్ట్ చిన్న మెదడు పెద్ద మెదడు. ఆ రోజే నా తల పగలగొట్టేయాలనుకున్నాడు వాడు. ఇడు మంచాడు కాదు బతుకుంటే అని. అందువలన ఇప్పటికీ నాకు అది తల తిరుగుతూ ఉంటుంది. అందుకే పిల్లలు ఎప్పుడూ నా పక్కన ఉంటారు పట్టుకోవటానికి, నన్ను లేపటానికి, నిలబడితే పట్టుకోవటానికి, మంచం దగ్గరికి నడిపించటానికి తూగిపోతుంటారండి. హెడ్ ఇంజురీ. దేవుని పిల్లలారా, అలర్ట్గా ఉండాలి మనం. పడుకోవడానికి రమ్మంటుంది భార్య, పడుకోవడానికి రమ్మంటాడు భర్త. కానీ ఆ రాత్రి మీ మెదడు పనిచేయటం మానేస్తుంది. మీరు నిద్రలోకి వెళ్ళిపోయారంటే మీ మెదడు పనిచేయటం మానేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలీదు, ఎవరుంటారో తెలీదు, ఎవరు వెళ్ళిపోతారో తెలీదు. మీ అమ్మ ఎప్పుడూ ఒక మాట అనేది 3 ఏళ్ల క్రితం ముందుడు సంవత్సరం సెమినార్లో ప్రసంగించాను, మనందరం ఒకే చోట సమాధి చేయబడాలి అని. ఎందుకంటే యేసు వచ్చినప్పుడు మనం అంతా కలిసి లేద్దాం. వేరువేరు కాలాల్లో మనం పాతిపెట్టబడినా లేచే కాలం మనందరిది ఒక్కటే. నా సమాధి నుండి లేచి నిన్ను చూస్తాను, నీ సమాధి నుండి చూసి లేచి నువ్వు నన్ను చూస్తావు. అందుకే చందుని మా మధ్యనే వాడిని పడుకోబెట్టాం. లేచేది ఒక దినం, ఒక క్షణం, కనురెప్పపాటు. అది కనురెప్పపాటే, లేచేది కూడా కనురెప్పపాటులో లేచిపోతాం. ప్రియులారా, పండుకోవడానికి వెళ్ళిన ఇద్దరు ఎవరు లేస్తారో తెలీదు, ఎవరు లేవరో తెలీదు. బయటికి వెళ్ళిన వారు ఎవరు వస్తారో తెలీదు, ఎవరు రారో తెలీదు. దొంగవాడు తెలివైన వాడు గనుక యేసుని రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అనగానే వరవిచ్చేసాడండి. అదండి ఇప్పుడు నేను చెప్పే మంచి పాయింట్.
మీరు అడగటమే తడవండి, అడిగిన వాడెవడు? దొంగ. నువ్వు పాటలు పాడతావు, ప్రార్థన చేస్తావు, బైబిల్ చదువుతావు, వాక్యం నేర్చుకుంటావు, పరీక్షలు రాస్తావు, పాస్ అవుతావు, వాక్యం మాట్లాడతావు. అసలు వాడి బ్రతుకులో మంచి అన్నది ఏ ఒక్క క్షణం కూడా చేయని ఒక దొంగ ఒక క్షణంలో అడిగాడండి యేసుని, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, ఇప్పుడా చేసిందంతా చేసి ఇప్పుడా నన్ను అడుగుతావు, నువ్వు ఎలా వస్తాననుకుంటున్నావు, నువ్వు ఏం చేసావని అని యేసు అడగలేదండి. అది మీరు నోట్ చేసుకోవాలి. ఒక్క మాట కూడా తప్పు చేసిన స్త్రీని ఎలా అయితే అనలేదు ఆయన, తప్పు చేసిన దొంగవాణ్ణి కూడా సిలువలో ఏమనలేదు. నువ్వు పాపము చెయ్యకు నాయనా అనడానికి ఆయన బతికుంటేనే కదా నిన్ను పాపం చేయొద్దు అనడానికి, ఇక ఆయన బతకడు. ఎంత ఆలోచించాడండి మహనీయుడు యేసుక్రీస్తు. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, వచ్చాయి, నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను. ప్రతి క్షణం ప్రతి మూమెంట్ మీరు దేవుణ్ణి క్షమించు తండ్రి అని అందుకే మిమ్మల్ని అడగమంటానండి. ఇది తెలిసాకే ఎంత మంచి దేవుడు అండి మీ దేవుడు. అలాని మీరు చెడిపోకండి, మీ పాత జీవితాన్ని వదిలేయండి, మీ పాత బ్రతుకులను వదిలేయండి, మీ నిర్లక్ష్యత వదిలేయండి, మీ బూతులు వదిలేయండి, మీ చాడీలు చెప్పటం వదిలేయండి, అబద్ధాలు ఆడటం వదిలేయండి, మోసగించటం వదిలేయండి, ఉసురు పెట్టడం వదిలేయండి. చాలామందిని అప్పు తీసుకున్న వాళ్ళు అప్పు ఇవ్వక ఉసురు పెడతారు, పెళ్లి చేసుకున్నాక భార్యను విడిచి ఉసురు పెడతారు, భర్తను విడిచిపెట్టి ఆడది ఉసురు పెడుతుంది. ఉసురు తగలకూడదు, ఉసురు పడకూడదు. ఆడగానే బైబిల్ ప్రకారంగా చెప్తున్నాను, నేను సొంత మాటలు చెప్పటం లేదు. ఆడవాళ్ళను కానీ మగవాళ్ళను కానీ ఉసురు పెట్టకండి. మారండి. ఇలాంటివి ఎన్నో చేస్తుంటాం జీవితంలో మనం రోజుకి. మరి అవన్నీ పోవాలంటే క్లియర్ అయిపోవాలి కదా. రాత్రిప్పుడు ఎందుకు స్నానం చేసి పడుకుంటారు? పగల పట్టిన మురికంతా వదిలేస్తే చక్కగా వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతారు. అలా ఏ క్షణాన్ని మీరు నిద్రలేక వెళ్తారో, నిద్ర అంటే ఈ చిన్నది నిద్రించు చిన్నది కానీ చావలేదంటాడు యేసు. ఆ నిద్ర గురించి చెప్తున్నాను. మీరు నిద్రలోకి వెళ్ళే ముందు ఒక్కసారి అలర్ట్గా ఉండి నన్ను క్షమించు ప్రభువా అని చెప్పాడు. అడగండి, నిజమండి మిమ్మల్ని క్షమిస్తాడండి తప్పనిసరిగా. మీరు ఎవ్వరు భయపడకండి, నేను చాలా పాపాలు చేసేసాను పాపినైపోయాను అనుకోకండి. అలాగని గర్వపడకండి భక్తిలోకి వచ్చిన తర్వాత. హ్యాపీ న్యూ ఇయర్కి ఈ పాత సంవత్సరంలో, రేపు రాత్రికి కొత్త సంవత్సరం వెళ్ళబోతున్నాం గనక ఈ చివరి పలుకులు మీకు చెప్పాలని చెప్పాను పాఠంలోకి వెళ్లకుండా. ఓకేనా? హ్యాపీయేనా? రేపు ఆరాధనకు రండి. ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళిపోండి, చక్కగా భోంచేయండి, కాసేపు నిద్రపోండి, లేకపోతే గుడిలోకి వచ్చి నిద్రపోతారు. ఆరాధన అయిపోయిన తర్వాత మాకు ఇంటి దగ్గర భోంచేసి పిల్లలు మీరు బయలుదేరండి. బయలుదేరే ముందే పిల్లలకి అన్నం పెట్టండి, ముందే పెట్టే తల ముందు పడుకుడిపోతారు. ఇక్కడ 8 గంటలకు వచ్చేయండి. 8 నుంచి 9 వరకు స్త్రీలు పిల్లలు మీ ప్రోగ్రాలు మీరు ప్రారంభించండి. నేను మీ వేదిక మీదకి వస్తాను మీరు పిలవగానే.
ప్రసన్నబాబు గారు ఉంటారు, తర్వాత క్రొత్త సంవత్సర గాన స్తుతిగానాలు దేవునికి. మనకు చేసిన ఎన్నో మేలుల కొరకు దేవునికి మనం వందనాలు చెల్లించుకుందాం.